సంగారెడ్డి జిల్లాలోని మంచిర్యాల బ్యారేజ్ పూర్తి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా బ్యారేజ్ పూర్తిగా నిండడంతో ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2,300 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,100 క్యూసెక్లు నీటిని కిందికి వదులుతున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మంచిర్యాల తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా స్థాయిలో రంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్, ఇరిగేషన్ ఎస్సీ ఏసయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధరరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంజిరా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఎస్సీ మీరు ఆరండి, కొంచెం దూరం ఫోటో కొడితే మరి ఏం దుండికి వచ్చినట్టు ఎందుకు పెడతారు? తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ అబ్బా జర కింది ఇల్లు కాయదంగా నాది చేసుకొని ఏం కావాలని చెప్పు. అవన్నీ సరే ఇప్పుడు ఇదేంది ఇప్పుడు ఈ కథ మంత్రులద్దరా ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇండ్లు కూరడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ నాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము, దానికి తోడు ప్రధానంగా మన మంజిరా బ్యారేజు చారిత్రక మంజిరా బ్యారేజు దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మంజిరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్ ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2,300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3,100 అవుట్ఫ్లో. ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడెక్కడ లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తం ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణగేడ్, అందో ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాన్ని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయినా వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా